కనుక ఒక విలువలతో కూడుకున్న అవినీతి లేని పాలన అందించా. నేను ఎక్కడ ఎమ్మెల్యేగా చేశా, ఎక్కడ చేసినా వినూతనమైన పద్ధతుల ద్వారా విప్లవాత్మకమైన మార్పు ప్రతి రంగంలో తీసుకొచ్చా. వ్యవసాయదారుడు అమ్మటానికి కష్టపడుతున్నాడు, కొనేటోడేమో దళారుల ద్వారా కొనటానికి కొనలేని పరిస్థితిలో రేట్లు ఉంటున్నాయి. వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూసోబెడితే సరిపోతుందని రైతు బజార్ కాన్సెప్ట్, నా సొంత డబ్బులతోటి కాన్సెప్ట్ బిల్డ్ చేసి రైతు బజార్ ఇచ్చి అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నేనే కారకుని నీళ్లు బోర్వెల్ నీళ్ళు తాగటం, బోర్వెల్ నీళ్లు అది మొదలు 10 ఫీట్ల నుంచి ఇప్పుడు 1000-2000 ఫీట్లకు బోర్ వేయాల్సి వస్తుంది. ఆ బోర్లు వేసిన తర్వాత ఆ నీళ్ళన్ని లోపలికి వస్తున్నప్పుడు ఆ మట్టిలో ఉన్న సాల్ట్స్ అన్నిటిని కూడా ఆ డిజాల్వ్ అయ్యి ఈ నీళ్ళల్లో విపరీతమైన సాల్ట్స్ బయటకు వస్తున్నాయి. సో ఈ సాల్ట్స్ వలన వీళ్ళకి అన్ని ఆరోగ్యం చెడిపోతుంది. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో వీళ్ళని రక్షించాల్సిన అవసరం ఉందని అక్కడ నీరు సమస్య అనగానే బోర్లేసాం. ఈ బోర్ నీళ్ళు పనికిరావని వాటిని ఏమో ఫిల్టరేషన్ సిస్టమ్స్ 2 రూపాయలకి 20 లీటర్లు అనే కాన్సెప్ట్ను బిల్డ్ చేసి లోయెస్ట్ కాస్ట్లో ఈ బెస్ట్ ఎక్విప్మెంట్లను డిజైన్ చేపించి ఉచితంగా 100 దాకా ప్లాంట్లు ఇచ్చి దాన్ని ఒకటే దెబ్బకు 3 పెట్టాలని ఒక బిజినెస్ మ్యాన్ కన్వర్ట్ చేస్తా, 3 ఉద్యోగం ఇప్పిస్తా అందులో ఆ ప్లాంట్లో పనిచేయడానికి, తర్వాత ఊరందరికీ ఆరోగ్యం ఇస్తా అని కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా ప్రతి బీదోడు కూడా ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ తాగుతున్నాడు. నేను ఇది ప్రపోజ్ చేయకముందు 5 స్టార్లో ధనవంతులు తప్ప మినరల్ వాటర్ అనేది ఎవరికి ఊహించలేంది. నేను ఈరోజు పూరెస్ట్ హట్లో ఉన్నాడు కూడా మినరల్ వాటర్ తాగే పరిస్థితికి తీసుకొచ్చాను.